गौरी शंकर भगवान की, गोपाल कृष्ण भगवान की, नमः पार्वती पतये। శివుని గురించి చెప్పే సమయంలో మొట్టమొదట బ్రహ్మ నారదునితో ఏమన్నాడు అంటే, ఈ జగత్తు ఏదీ లేకుండా ఉన్న సమయంలో, మహాప్రళయమైన సమయంలో ఒక్క శంకరుడు మాత్రమే ఉండేవాడయ్యా నారద. ఆ శంకరునికి జగత్తుల యొక్క సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పం రాగానే ఆయన హృదయంలో నుండి ఒక అందాల రాశి ఆవిర్భవించినది. ఆమెనే మాయా అనే పేరుతో పిలుస్తారు. శరీరాన్ని ధరించి సుందరంగా ఉన్నటువంటి ఆమెను మహా త్రిపుర సుందరి అని అంటారు, లలితాదేవి అని అంటారు, దుర్గా భవాని అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. నారద, ఆమె యొక్క సహాయం లేకుండా శివుడు ఏ ఒక్క కార్యాన్ని కూడా చేయలేడు. మహాప్రళయ సమయంలో ఆమె ఆయనలో లయమై ఉంటుంది. సృష్టి సంకల్పం అయినదే తడవు ఆయనలో నుండి ఆమె బయటికి వస్తుంది. ఈయనకు సంబంధించినటువంటి ఎన్ని రకాల కార్యాలున్నాయో, ఎన్ని తలంపులున్నాయో, వాటినన్నిటిని కూడా సఫలీకృతం చేస్తూ వాటన్నిటి కూడా నెరవేరుస్తూ ఉంటుంది ఆమె. ఆమె పేరు మాయా, ప్రకృతి, దుర్గా, భవాని, లలిత, మహాత్రిపుర సుందరి. ఇంతలో ఏమైపోయినది, చూస్తూ ఉండగా ఆ శివుని యొక్క ఎడమ భాగములో నుండి ఒక పురుషుడు ఆవిర్భవించాడు. పీతాంబరధారి, వనమాలా విరాజితుడు, నాలుగు భుజాలతో కూడుకున్నటువంటి వాడు, కోటి మన్మధుర యొక్క సమానమైనటువంటి కాంతి గలవాడి ఆవిర్భవించాడు. రెండు చేతులు జోడించి ఆయన ఎదుట వచ్చి నిలబడ్డాడు. మహాదేవా, నన్నెందుకు సృష్టించినావయ్యా అని అడిగినాడు. అప్పుడు ఆ పుట్టినటువంటి నల్లని వాణితో మాట్లాడుతూ అన్నాడు, నిన్ను లోకంలో అందరూ విష్ణు అనే పేరుతో పిలుస్తారయ్యా, నీవు అంతటా వ్యాపించి ఉంటావు. నా సంకల్పము వలన ఏర్పడేటువంటి ఈ లోకాల్లోని పంచభూతముల చేత సృష్టింపబడ్డ ఎన్ని పదార్థాలుంటాయో వాటన్నిటిలో నీవు ఉంటావు కావున నిన్ను విష్ణు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒక ఆ పదము మాత్రమే కాదు, ఆ పేరు మాత్రమే కాదు, బహూన్యన్యాని నామాని భక్త సౌఖ్యకరాణిహ కేశవ, దామోదర, జనార్దన, నారాయణ అనేటువంటి అనేక పేర్లు నీకుంటాయి. నీకు నేను నా నిశ్వాసము వలన ఏర్పడ్డటువంటి వేదరాశనంతా కూడా ఇస్తున్నాను. నేనేదేది సంకల్పించినానో ఆ సంకల్పించినటువంటి కార్యాలన్నీ కూడా నీవు కూడా నిర్వర్తించు. ప్రకృతి స్వరూపుణైనటువంటి భగవతి రాజరాజేశ్వరి ఏ విధంగా కార్యాలు నిర్వహిస్తుందో, నీకు ఇంకా శక్తి సామర్థ్యాలు కావాలి అంటే నా గురించినటువంటి తపస్సును నీవు కొనసాగించవయ్యా అనగానే నారాయణమూర్తి వెళ్ళినాడు. వేలాది సంవత్సరాలు తపస్సు చేయడానికి కూర్చున్నాడు. ఇది జరిగిన తర్వాత ఆ శంకరుని యొక్క దక్షిణ భాగంలో నుండి, కుడి భాగంలో నుండి నాలుగు ముఖాలతో కూడుకున్నటువంటి బ్రహ్మనైన నేను ఆవిర్భవించినాను రా నారదునితో చెప్తున్నాడు. నేను కూడా శంకరుని సమీపానికి వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, ప్రభువు నన్ను ఎందుకు సృష్టించినావు, నా పేరేమిటి, నేను చేయవలసినటువంటి పని ఏమిటి అని అడిగితే, అప్పుడు మహాదేవుడైనటువంటి శంకరుడు అన్నాడు, నా సంకల్పములోని ప్రతి వస్తువు నీ ద్వారా సృష్టింపబడాలి, అందుకని నా ఐదు ముఖములలో నుండి ఆవిర్భవించినటువంటి పంచభూతములను నీకు సాధన సామగ్రిగా ఇస్తున్నాను, వీటిని సాధనములుగా స్వీకరించి 86 లక్షల జీవరాశుల యొక్క సృష్టిని నీవు కొనసాగించు అని ఆదేశించి, నీకు ఈ సామర్థ్యం రావాలి అంటే నీవు కూడా తపస్సు నా గురించి అని మా ఇద్దరిని కూడా వదిలిపెట్టినాడు. వేలాది సంవత్సరాలు మేము అరణ్యాల్లోకి వెళ్ళి శంకర శివ శంకర శివ శంభో మహాదేవ, శంకర శివ శంకర శివ. సృష్టి కార్యాన్ని నేను కొనసాగిస్తున్నాను. పరిస్థితి ఎట్లా మారిపోయినది, నారాయణమూర్తి మొట్టమొదట నేను ఆవిర్భవించి శరీరాన్ని ఉపసంహరింపజేసుకున్న తర్వాత ఆ నేను మళ్ళీ నారాయణమూర్తి నాభిలో నుండి ఆవిర్భవించినటువంటి కమలంలో నేను పుట్టినాను. నాకు సంబంధించినటువంటి రెండవ జన్మైనది. అప్పుడు
సృష్టి కార్యాన్ని ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి నా మూలమేది కిందికి వెళ్ళినాను. నారాయణుడు కనబడ్డాడు. మొదటి రోజు నిన్న చెప్పుకున్నటువంటి కథంతా కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు బ్రహ్మ నారదునికి. ఇదివరకు చెప్పినావు కదా కథ అంటే, ఇదివరకు సూత్రుడు శివనకాదులకు చెప్పినాడు, ఇప్పుడు బ్రహ్మ నారదునికి చెప్తున్నాడు. నిమిత్తం ఏదో కావచ్చును, చెప్పిన కథనే మళ్ళీ చెప్పుతూ ఉంటాడు వ్యాసుడు. ఎందుకయ్యా విన్నాము కదా ఈ కథ అంటే, కాదు కాదు నిన్న వేసుకున్నాం మందే మళ్ళీ ఇవాళ వేసుకోమని అంటాడు డాక్టర్. రోగం తక్కువయ్యేదాకా ఆ కథలు వింటూనే ఉండాలి. శ్రీమద్ రామాయణంలో ఎన్ని సందర్భాల్లోనూ రామకథ వస్తూనే ఉంటుంది, వచ్చినదే వస్తూ ఉంటుంది. ఆ కథ ఏమిటి అంటే, అయోధ్యను పరిపాలించేవాడు దశరథ మహారాజు, ఆయనకు 4 కొడుకులు, అందులో పెద్దవాడు రామచంద్రుడు. సీతాదేవిని వివాహం చేసుకున్నాడు, పితృవాక్య పరిపాలన నిమిత్తం అరణ్యానికి వెళ్ళినాడు, రావణాసుడు సీతాదేవి వెతకపోయినాడు అని ఈ కథ ఓ ఎన్నిసార్లు వస్తుందో. ఎందుకయ్యా పదే పదే చెబుతావు అంటే, రామకథను పదే పదే వినాలి, రామకథను పదే పదే వినాలి. పొద్దున కాల్పాలు వేసుకున్నావు కదా మళ్ళీ ఎందుకు అంటే, 3 వేసుకోమన్నాడు డాక్టరు, నీ రోగం తక్కువ కావాలి అని అంటే, వారం రోజులు వాడాలి అని అన్నాడు అదే కాల్పాలు. ఒకసారి వేసుకున్నాను కదా రోగం తక్కువ కాలేదా అని అంటే, ఒక్కసారి కథను విన్నాను కదా నాకు పాపాలు పోయినా అంటే, ఎక్కడ పోయినాయి, మళ్ళీ మళ్ళీ వింటుండాలి, మళ్ళీ మళ్ళీ కథను వింటుండాలి. భగవంతుని యొక్క నామాన్ని ఇద్దరు అహంకారంతో కూడుకొని నీవు గొప్ప అంటే నీవు గొప్ప అని అనుకున్నారు. ఇద్దరికి భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైనది. మేమిద్దరము యుద్ధం చేస్తూ ఉండగా మా ఇద్దరి మధ్యలో నుండి లింగ రూపంలో అనల స్తంభ రూపంలో ప్రాదుర్భవించినాడు. హంస రూపాన్ని ధరించిన నేను పైలోకానికి వెళ్ళినాను, వరారూపాన్ని ధరించిన శ్రీమన్నారాయణమూర్తి కింది లోకాల్లోకి వెళ్ళినాడు. బుద్ధిగా వచ్చి యథాస్థానంలో ఉన్నాడు, నేను గమనించలేకపోయినాను అని. కానీ నేను మాత్రం ఒక అపరాధం చేసినాను, కేతకి పుష్పాన్ని సాక్ష్యముగా దేవడం వలన అటు కేతకి పుష్పాన్ని శపించినాడు, నన్ను శపించినాడు. కానీ మహాదేవుడు అయినటువంటి శంకరుడు మాత్రము మా ఇద్దరికి ఇక్కడ కథ కొంచెం మార్పు వచ్చినది. ఇదివరకు చెప్పిన కథ ఇప్పటిదాకా వచ్చినా కానీ మహాదేవుడైనటువంటి శంకరుడు మాత్రము మా ఇద్దరికి దృగ్గోచరుడు గాలేదు. అందుకని మేమిద్దరము కూడా వాణి సాన్నిధ్యాన్ని వాణి యొక్క దర్శనాన్ని చేసుకునే నిమిత్తమై అనేక రకాలుగా స్తోత్రము చేస్తూ ఉండగా ఏ మంటలను చెలరేగేటువంటి లోకాలను భస్మ చేసేటువంటి మంటలను చెలరేగిస్తున్నటువంటి అనల స్తంభము ప్రాదుర్భవించినదో అందులో నుండి ఓం అనేటువంటి ప్రణవము ఆవిర్భవించినది. ఆ ప్రణవానికి కుడి భాగంలో అకారము, ఎడమ భాగంలో ఉకారము, కింది భాగంలో మకారము, పైన నాదము బిందువు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. 2 జోడించి బ్రహ్మ విష్ణువులమైనటువంటి మేము ఆయన యొక్క స్వరూపము ఇది అని నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళమై ఆయనను అనేక రకాలుగా స్తోత్రం చేసినాము. శివునికి నిజానికి రూపము లేదు. ఒకవేళ శివునికి మనము రూపకల్పన చేస్తే ఆ రూపం ఏది అని అంటే ఓంకారమే ఆయన యొక్క స్వరూపం. గౌరీ శంకర భగవానికి, గోపాల కృష్ణ భగవానికి నమః పార్వతీపతయే.